फ्रेंड्स అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం విషయానికి కనుక వచ్చినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన రీవెరిఫికేషన్ లో ఎవరైతే వితంతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రేషన్ కార్డును లింక్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇలా రేషన్ కార్డు లింక్ చేసే సమయంలో ఎవరైతే వితంతులు ఉన్నారో వారికి సంబంధించిన భర్త అనేది మరణించి ఉన్నట్లయితే భర్త పేరును వెంటనే ఆ యొక్క రేషన్ కార్డులో తొలగించాలని, తొలగించిన రేషన్ కార్డు స్థానంలో కొత్తగా వారికి వేరొక రేషన్ కార్డును శాంక్షన్ చేయాలని, అంటే వారికి సంబంధించి కొత్తగా ప్రింట్ తీసిన రేషన్ కార్డును వారికి అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. వితంతుకు సంబంధించి కొత్తగా వచ్చిన రేషన్ కార్డును వెంటనే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో వారికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది ఎంటర్ చేయాలని, అంటే భర్త లేని రేషన్ కార్డును మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. భర్త ఉన్న రేషన్ కార్డు కనుక అప్లోడ్ అనేది చేసినట్లయితే వారికి ఈ యొక్క పెన్షన్ కార్డు అనేది హోల్డ్ లోకి అయితే రావడం జరుగుతుంది. కొత్తగా ఏదైతే భర్త లేని రేషన్ కార్డును ఏదైతే వారికి ప్రింట్ అనేది తీసి అందజేస్తున్నారో ఆ యొక్క రేషన్ కార్డును వారికి సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ అనేది చేసినట్లయితే వారికి నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది వారికి అయితే రావడం జరుగుతుంది. వీరందరికి సంబంధించి రేపటి నుంచి రానున్న 3 రోజుల పాటు వీరందరికి సంబంధించి ఈ విధంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే పాత పెన్షన్ కార్డులు అందరికీ సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వీరందరికి సంబంధించి కూడా ఎవరికైతే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ కూడా పెన్షన్ కార్డులు అనేది తొలగించడానికి అవకాశం అనేది ఉంది. అలాగే 3 లక్షల వరకు కొత్తగా పెన్షన్ కార్డులను ఈ నెల 19వ తేదీన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు సమాచారం అయితే అందజేశారు. దాదాపుగా 3 లక్షల మందికి సంబంధించిన పెన్షన్ కార్డులు ఆల్రెడీ ప్రింట్ అనేది తీసినట్లు సంబంధిత అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు రానున్న 3 రోజుల పాటు వారందరికీ సంబంధించిన కార్డులు అనేది గ్రామ వార్డు సచివాలయాలకు అయితే రావడం జరుగుతుంది. వీరందరికీ ఈ నెల 19వ తేదీన సంబంధిత అధికారులు వారికి పెన్షన్ కార్డులు అనేది పెన్షన్ కార్డులు అలాగే పెన్షన్ బుక్లు అలాగే వారికి సంబంధించిన కార్డులు అనేది అందజేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ నెల 19వ తేదీన కొత్తగా పెన్షన్ కార్డులు అనేది వస్తాయో అటువంటి వారందరికీ ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఏ విధంగా అయితే పాత వారికి వస్తున్నాయో అదే విధంగా కొత్త వారికి కూడా పెన్షన్ డబ్బులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెల 19వ తేదీనే కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను కూడా అందజేస్తున్నట్టు సమాచారం అయితే అందజేశారు. అంటే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులకి అప్లై అనేది చేసుకున్నా లేదా స్ప్లిట్టింగ్ అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త కార్డులు వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే వారికి సంబంధించిన కార్డు అనేది రాకపోయినట్లయితే వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఈ నెల 19వ తేదీన కొత్త కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది.